ఈరోజు మీ అందరి చిరునవ్వుల మధ్య మీ అందరి చిక్కటి ఆప్యాయతల మధ్య మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడికి తోడుగా నిలబడుతూ ఆత్మీయతను పంచిపెడతా ఉన్న ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి అవ్వకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం మీ అందరి చల్లని ఆశీస్సులతో జరుగుతూ ఉంది. బందరిపోర్ట్ అన్నది ఒక చిరకాల స్వప్నం, మనందరికీ కూడా కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఇక్కడే సముద్రం కనిపిస్తుంది, మరోవైపున మహానగరం. అయినా కూడా బందరుతో సముద్ర వర్తకానికి వందల సంవత్సరాల చరిత్ర ఉన్నా కూడా ఇక్కడ ఒక పోర్టు నిర్మాణం జరగాలి. ఇక్కడ పోర్టు నిర్మాణం జరిగితే బందరు కూడా ఏ ముంబై మాదిరిగానో ఏ చెన్నై మాదిరిగానో ఒక మహానగరంగా ఎదుగుతుంది అన్న సంగతి తెలిసి ఉన్నా కూడా అది ఒక నెరవేరని కలగానే మిగిలిపోయి ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితిని పూర్తిగా మారుస్తూ మనందరి ప్రభుత్వం, మీ బిడ్డ ప్రభుత్వం ఈరోజు అన్ని కోర్టు కేసులను అధిగమించి భూసేకరణ కూడా పూర్తి చేసి అన్ని అనుమతులను తీసుకువచ్చి ఫైనాన్షియల్ క్లోజర్ను కూడా పూర్తి చేసి టెండర్ల ప్రక్రియను ముగించి పోర్టు నిర్మాణ పనులని ఈరోజు దేవుడి దయతో మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈరోజు ప్రారంభించాం. కాసేపటి కిందట ఇక్కడికి రాక మునుపు దాదాపుగా 5,156 కోట్ల రూపాయలతో 4 బెర్తులు ఇక్కడే ఈ పోర్టులో రానున్నాయి. వాటి సామర్థ్యం దాదాపుగా 35 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ పోర్టు స్టార్ట్ అవుతుంది. ట్రాఫిక్ పెరిగే కొద్దీ ఇదే పోర్టులో బర్తులు పెంచుకుంటూ 116 మిలియన్ టన్నుల కెపాసిటీ వరకు కూడా దీన్ని విస్తరించుకుంటూ పోవచ్చు. ఇలాంటి ఈ పోర్టు నిర్మాణంతో పాటు ఈ పోర్టుకు అన్ని రకాలుగా కూడా మంచి జరగాలి అనే ఉద్దేశంతో ఈ పోర్టుకు కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను కూడా నిర్మాణం చేపడతా ఉన్నాం. దీనికి సంబంధించి ఈ పోర్టుకు కేవలం 6.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న 216 నంబర్ జాతీయ రహదారిని పోర్టు దాకా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 7.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడివాడ మచిలీపట్నం రైల్వే లైన్ను కూడా, ఈ రైల్వే లైన్ను కూడా పోర్టు దాకా తీసుకొచ్చి పోర్టుకు అనుసంధానం చేస్తూ ఉన్నాం. బందర్ కాలువ నుంచి 0.5 MLD నీటిని 11 కిలోమీటర్ల పైప్ లైన్ ద్వారా తీసుకువచ్చి దీనిని కూడా పోర్టుకు అనుసంధానం చేస్తూ ఉన్నాం. వీటి వల్ల సరుకుల ఎగుమతులు దిగుమతులకు అత్యంత మెరుగైన రవాణా వ్యవస్థ మన పోర్టు రాబోయే రోజుల్లో కృష్ణా జిల్లా చరిత్రను మార్చబోయే ఒక గొప్ప అస్త్రంగా మన అందరికీ కూడా అందుబాటులోకి వస్తుంది. ఈ పోర్టు వల్ల ఒక్క మన రాష్ట్రం మాత్రమే బాగుపడమే కాకుండా ఈ పోర్టు వల్ల వ్యాపారాలు, ఈ వ్యాపారాలతో బాగుపడే చుట్టుపక్కల రాష్ట్రాలన్నీ కూడా బాగుపడతాయి. పక్కనే తెలంగాణకు అత్యంత సమీపంగా ఉన్న ఈ పోర్టు
తెలంగాణకు ఉపయోగపడుతుంది, పక్కనే ఉన్న ఛత్తీస్గఢ్కు కర్ణాటకకు కూడా కొంతమేరకు ఈ పోర్టు వల్ల ప్రయోజనం జరుగుతుంది. ఈ పోర్టు వల్ల ఇక్కడ వచ్చే పోర్టు ఆధారిత పరిశ్రమల వల్ల లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి కానున్నది. మచిలీపట్నం నగరంలోనే ఆ ఉద్యోగాలన్నీ వచ్చే పరిస్థితి ఉంటుంది. డిగ్రీ అయిపోయిన మన పిల్లలు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనందరికీ కూడా ఇక్కడికే ఉద్యోగాలు నడిచి వచ్చే కార్యక్రమం ఈరోజు పనులు కావడం పనులు మొదలు కావడంతో అడుగులు పడతా ఉన్నాయి. ఈ పోర్టు నిర్మాణానికి గతంలో చాలా అడ్డంకులు చూశాం. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఈ పోర్టు ఇక్కడ రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో అడుగులు వేశాడు. ఎవరైనా కూడా పోర్టు రాకూడదు అని అనుకుంటేనే 22 గ్రామాలను తీసేసుకోవాలి, 33,000 ఎకరాలను తీసేసుకోవాలి అని ఆ భూములన్నింటిలో కూడా నోటిఫై చేసేసి అక్కడ ఉన్న రైతులెవరూ కూడా తమ భూములను అమ్ముకునే స్వేచ్ఛ కూడా లేకుండా అందరినీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి చేశాడు. ఎందుకు ఆ కార్యక్రమం చేశాడు అని అంటే, కారణం ఇవి చేస్తే ఇక పోర్టే రాకుండా పోతుంది, ఇక అడిగేవాడే ఉండడు అనే కార్యక్రమం చేశాడు. కారణం ఇక్కడ పోర్టు రాకపోతే ఇక్కడ ప్రజలు బాగుపడకపోతే అందరూ అమరావతిలో తాను కొనుక్కున్న భూములను తాను బెనామీగా పెట్టుకున్న భూముల రేట్లు విపరీతంగా పెంచుకోవచ్చు అని చెప్పి తపన తాపత్రయంతో ఈ పెద్ద మనిషి మచిలీపట్నానికి తీవ్ర ద్రోహం చేశాడు. ఈరోజు పోర్టు నిర్మాణానికి 1700 ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయింపు చేశాం. పోర్టుకు సంబంధించి రైలు మార్గానికి రోడ్డు మార్గానికి వీటికి సంబంధించిన కేవలం మరో 240 ఎకరాలు మాత్రమే భూసేకరణ జరిగే కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించి కూడా నేను నానికి చెప్పా, ప్రతి రైతు ముఖంలోనూ చిరునవ్వే చూడాలి, వారిని సంతోషపెట్టే ఈ భూములు తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు నేను సంతోషంగా చెప్తా ఉన్నాను, రైతులందరి సంతోషం మధ్య మనస్ఫూర్తిగా వాళ్ళు ఇచ్చిన 240 ఎకరాలతో అవి తీసుకొని ఈరోజు ఒక మంచి పోర్టు ఈరోజు నిర్మాణంలోకి వస్తూ ఉంది.